Bhavetamayo Bhavetanamas Shivaya Jasimantaraya Jatala Nirguraya Nilakanthaya Mrutunjaya Yamaha Devaya Namaha. ప్రీతిలో ప్రవర్తించకూడదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ లోకంలో వచ్చిన పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడొచ్చిందంటే, మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేయచ్చు. ఈ ప్రబోధాలు ఎక్కువైపోయాయి లోకంలో. స్వీట్ స్టాల్కి వెళ్ళి డబ్బా పట్టుకొచ్చి స్వామివారికి నైవేద్యానికి ఇచ్చేయచ్చు, తప్పది, అది ఉచ్ఛిష్టం. మీరు అలా పట్టుకురావడాన్ని శాస్త్రం అంగీకరించదు. మీరు ఈశ్వరుడికి పట్టుకెళ్ళాలి అంటే ఫలములను మాత్రమే పట్టుకెళ్ళాలి. యథార్థమునకు కాయలు కూడా నిషిద్ధం, కాయ పట్టుకెళ్ళకూడదు. పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాలి, ధూపం పట్టుకెళ్ళాలి, పాలు పట్టుకెళ్ళాలి, లేకపోతే కాస్త కర్పూరం బిళ్ళలు పట్టుకెళ్ళాలి. ఇవేవి మీ చేతిలో లేకపోతే కాస్త ద్రవ్యాన్ని హుండీలో వెయ్యాలి. తప్ప మీరు ఏవి పడితే అవి స్వీట్ స్టాల్లో అప్పటికి 10 మందికి అమ్మేసి 10 మంది తినేగా మిగిలిన పదార్థం ఉచ్ఛిష్టం ఎంగిలి. ఆ ఎంగిలి కాజాలు పట్టుకెళ్ళి మీరు ఈశ్వరుడికి నైవేద్యమా? అది ప్రసాదమా? అది మళ్ళీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ అట్టపెట్టి ఎడం చేత్తో పట్టుకుని నువ్వు ప్రసాదం పంచిపెట్టడమా? ప్రసాదం ఇచ్చే అధికారం ఒక్క ఈశ్వరుడికే ఉంటుంది. ఈశ్వర శక్తిని అర్చకుడిలోకి ఆరోపణ చేస్తారు. అందుకే దేవాలయంలో అర్చకత్వం చేసేటటువంటి వ్యక్తి లోపల ఉన్న ఈశ్వరుడిలో 8వ వంతు అని చెప్తారు. చరమూర్తి కింద లెక్క. మీరు కమెంట్ కా నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆగమం చూడండి. మీరు శైవాగమం చూసినా వైష్ణవాగమాలు చూసినా ఇదే చెప్తారు. దేవాలయాన్ని 8 పెట్టి భాగిస్తారు. భాగించి 8 దేవాలయమే. పైన కనపడేటటువంటి శిఖరం, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం, దేవాలయం లోపలి గోడ, ముఖమంటపం, అర్ధమంటపం, మహామంటపం, లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి, పైన విమానంలో ఉన్నటువంటి మూర్తి అర్చకుడు, ఇలా 8 కింద విడగొట్టి 8 మందిలో 8వ వంతు ఉంటుంది. అందుకే దేవాలయంలోకి వచ్చిన తరువాత చాలా ముఖ్యమైన పనుండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే విమానమూర్తిని చూసి వెళ్ళిపోతుంటారు. లోపల ఉన్నవారే విమానం మీద ఉంటారు. చూడండి, లోపల ఆయన ఎలా ఉన్నారో పైన విమానంలో ఆయన అలాగే ఉన్నారు. విమానమూర్తి అంటారు. శిఖరము, ప్రాకారము, ఇవన్నీ 8వ వంతు. అందులో 8వ వంతు అర్చకుడు. కాబట్టి ఎవరివ్వాలి ప్రసాదాన్ని దేవాలయంలో? అర్చకులు ఇవ్వాలి. అంతేకాని మీరు పట్టుకెళ్ళి అట్టపెట్లు పట్టుకెళ్ళి మీరు ఏవో నైవేద్యాలు పెట్టించి మీరే నిలబడి ప్రసాదాలు ఇస్తే? అందుక దేవాలయ వ్యవస్థ ఏర్పడింది. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. తప్పించి మన ఇష్టం వచ్చినట్టు శాస్త్రాన్ని మన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మీరు చూడండి, పోలీసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ఎంఆర్ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, రేషన్ కార్డు కావాలంటే ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే కదండి. ఇమ్మని పోలీస్ స్టేషన్కి వెళితే ఇవ్వచ్చా? దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులే అయినా మార్పు ఉందా లేదా? ఆ ప్రభుత్వమే జైలు కట్టింది, ఆ ప్రభుత్వమే లైబ్రరీ పెట్టింది. నువ్వు లైబ్రరీకి వెళ్ళు, ప్రభుత్వం పెట్టిందే కదండి, జైలుకి కూడా పెడతానంటే నీ కర్మ. ప్రవర్తన బాగులేని వాడు అందులో ఉంటాడు, బాగుపడాలనుకున్నవాడు ఇందులో ఉంటాడు. రెండూ ప్రభుత్వం పెట్టినవి అయినా తేడా ఉందా లేదా లైబ్రరీకి సెంట్రల్ జైలుకి? అలా ఒక్కొక్క వ్యవస్థ యందు ఒక్కొక్క పరిణతి, ఒక్కొక్క ఫలిత ప్రదానం చెయ్యాలి అంటే ఆ అధికారం ఉన్న వ్యక్తికే ఉంటుంది. ఆయన చేత్తోనే పాదుకలు పెడతారు, ఆయన చేత్తో నీకు ప్రసాదం ఇస్తారు. ఆయన చేత్తో నీకు ఇచ్చినది ఏదో అది లోపల ఉన్నవాడు లేచొచ్చి నీకు ఇచ్చినట్టు అది ప్రసాదం అవుతుంది. ప్రసాదము అంటే అనుగ్రహము, దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. అంతేకాని నేను 1 కేజీ కాజాలు పట్టుకొచ్చి లోపల పెట్టించి 2 కాజాలు అక్కడ పెట్టి మిగిలిన కాజాలు నాకు ఇచ్చేయండి నేనే పంచుకుంటానంటే ఇంకా అర్చక స్వామి ఎందుకు లోపల? అది కాదు ప్రసాదం తీసుకునేటటువంటి విధానం, కానీ తీర్థం తీసుకునే విధానం కానీ అవి కావు. ఆగమాలలా అంగీకరించట్లేదు. మనం ఆగమం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలి జీవితంలో. కాబట్టి గోవింద అన్న నామాన్ని ఎప్పుడు చదవచ్చు అని అడిగితే ఇప్పుడు అప్పుడు అని నియమం ఏం లేదు. అందుకే ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, తాడి కట్టి పైకి ఎత్తేసే ముందు శవాన్ని పట్టుకున్న వాళ్ళు శవాన్ని ఎత్తుతూ గోవిందా గోవిందా అంటూ ఎత్తేస్తారు. ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడికి తల్లి చిన్నప్పటి నుంచి జోద పెట్టించి గోవింద గోవిందా అని నేర్పుతుంది. ఇదెంత మంగళం, అదెంత అమంగళం. కానీ మీరు అబ్బాయి అదేమిటండి ఇంట్లో ఈ పిల్లాడికి నేర్పుతున్న గోవిందనామని చచ్చిపోయిన వాడు పాడిస్తే ఇప్పుడు గోవిందనామని చెప్పారు ఏంటంటే అంటారా? అనరు. భోజనం చేస్తున్నారు, భోజనకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవిందా అంటారు.
ఏది చేసినా గోవింద, ఇన్నింటికి పనికొచ్చిన గోవింద నీకు దుస్వప్నం వచ్చినప్పుడు పనికి రాకుండా ఎందుకు పోతుంది? శాస్త్రమా అధికారం నీదా? ఎవరు చెప్పాలి? చెప్తే శాస్త్రం చెప్పాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. గీతాచార్యుడు అంతటి వాడు శాస్త్రమే ప్రమాణం తప్ప వ్యక్తి చెప్పినది ప్రమాణము కాదు అని చెప్పాడు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రము అనేటటువంటిది ఈ లోకానికి ఇవ్వబడినటువంటి గొప్ప వరం. అది వాళ్ళకి వీళ్ళకి అని కాదు, అది మహత్తరమైన కానుక. పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి నిచ్చెన ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. గట్టిగా ఎవరు పట్టుకుంటారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. దానివలన ఇహమునందు రక్షణ లభిస్తుంది, పరమునందు పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గము సుగమం అవుతుంది. అందుకే లోకంలో పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, సాహిత్యము వాంగ్మయము సంస్కృత భాష యందు ఉంటుంది. ప్రధానంగా వేదము సంస్కృతమే, ఉపనిషత్తులు సంస్కృతమే, రామాయణాది కావ్యములు సంస్కృతమే, సంస్కృత భాషలోనే ఉంటాయన్నీ. అటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని ప్రత్యేకించి మంత్రములు కానీ మంత్ర వ్యాఖ్యానములను కానీ లోకానికి అందించినటువంటి మహాపురుషులైనటువంటి వారిగా నలుగురిని గుర్తిస్తారు పెద్దలు. నా సొంతంగానే చెప్తున్నాను అనుకోకండి మీరు, మొట్టమొదటి వారు వ్యాసభగవానుడు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా వచ్చాడు. కాబట్టి ఆ వ్యాసభగవానుడు మొట్టమొదటి వాడు, సంస్కృత వాంగ్మయాన్ని ఇచ్చిన మహాపురుషుల్లో. రెండవ వారు వాల్మీకి మహర్షి. ఒకరు సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు భారతంలో, చంద్రవంశాన్నంతటినీ వర్ణించారు వ్యాసుడు, సూర్యవంశాన్నంతటినీ రామాయణాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. అందుకే వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల వంటి వారు, రెండు కళ్ళ వంటివారు వ్యాసుడు వాల్మీకి. మూడవ మహాపురుషుడు సంస్కృతంలో అంత గొప్పగా ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం చేసి అందరు దేవతల మీద స్తోత్రాలిచ్చి ఈ లోకానికి మహోపకారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. నాలుగవ వారు విద్యారణ్యస్వామి. విద్యారణ్యస్వామి వారి యొక్క అవతార స్వీకారం లేకపోతే చాలా వేదమంత్రములకు అసలు వ్యాఖ్యానములు దొరికి ఉండేవి కావు అని చెప్తారు. అసలు మీరు చరిత్ర జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరంగాది క్షేత్రములు విద్యారణ్యుల వారు లేకపోతే లేవు. ఎందుకో తెలుసా అండి? ఒక్క వెంకటాచల క్షేత్రం ఒక్కటే మినహాయింపు. కారణం ఏమిటంటే వెంకటరమణుడు కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన ముందు జాగ్రత్త పడ్డాడు. అక్కడ ఇది నా గుడి, ఇది నా క్షేత్రం అని ఆయన చెప్పుకోవాలి వెంకటేశ్వరుడు. అది ఆదివరాహస్వామి వారిది ఆ కొండ. ఈయన లీజ్డ్ అకామిడేషన్ తీసుకున్నాడు. ఏదో కొంతకాలం నేను ఇక్కడ ఉంటానని అడిగారు. అడిగితే కొంతకాలం ఉంటానంటున్నావు కాబట్టి నాకు ఏమైనా ఇస్తే నీకు ఇస్తా, స్థలం మౌల్యేన గృహ్యతాం, ఉత్తినే ఇవ్వం అద్దెకిచ్చినట్టు, కొన్నాళ్ళు ఉండడానికి ఇస్తాం, ఏమిస్తామన్నారు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరశేషనం. మొట్టమొదటి నైవేద్యం మొట్టమొదటి దర్శనం నీకే. అందుకే ఇప్పటికే ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెంకటరమణుడు దర్శనానికి వెళ్ళరు. అందుకని దానికి ఆదివరాహ క్షేత్రము అని పేరు. మనమిప్పుడు వెంకటాచలము అని పిలుస్తున్నాం. అందుకే మీరు చూడండి శ్రీనివాస గద్యలో ఇప్పటికీ ఇది దాన్ని వరాహక్షేత్రే అని పిలుస్తారు. అలా పిలవడం వల్ల ఏమైందో తెలుసా అండి? అనేకానేకమైనటువంటి పరమ పవిత్రమైన హైందవ దేవాలయాలన్నింటినీ పడగొట్టేస్తున్నటువంటి రోజులలో మాలిక్ కాఫూర్ అనేటటువంటి వ్యక్తి వెంకటాచలం కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది గోవింద గోవింద అంటూ కొండెక్కుతున్నారు. ఆ కొండెక్కుతున్న వాళ్ళని చూసి అడిగాడు, ఆయన కొల్లగొట్టిని తీసుకెళ్ళిపోయినటువంటి బంగారం కొన్ని వందల మణుగుల బంగారం పట్టుకుపోయాడు, ఎన్ని దేవాలయాలు పాడు చేశాడు దక్షిణ భారతదేశంలో, ఈ కొండ మీద ఏముంది అని అడిగారు. అడిగితే దానికి వరాహక్షేత్రమని వెంకటేశ్వరుడు అందుకుంచాడు మహానుభావుడు దూరదృష్టితో, అది వరాహక్షేత్రం ఉంది అక్కడ అన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటి అని అడిగాడు. అబ్బే అక్కడ పంది రూపంలో ఈశ్వరుడు ఉంటాడు అన్నారు. చి పందిని పూజ చేయడమా? ఆ మాట ఎత్తకండి, వెళ్ళిపోదాం. వాళ్ళకి పంది ఆరాధన చేయబడవలసినటువంటి స్వరూపము కాదు. కాబట్టి పంది పేరెత్తేటప్పటికి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన కొండ మీదకి వెళ్ళుంటే ఉపద్రవం జరిగి ఉండేదేమో. ఎందుకంటే అప్పటికే ఒకసారి జరిగినటువంటి దండయాత్రని మహానుభావుడు రాజా తోడర్మల్ రక్షించాడు వెంకటాచల క్షేత్రాన్ని. కాబట్టి అది వరాహక్షేత్రే అన్న పేరు ఉండడం వల్ల రక్షింపబడింది. ఆ మాలిక్ కాఫూర్ దండయాత్రలో
తర్వాత వచ్చినటువంటి దండయాత్రలో శ్రీరంగాది క్షేత్రములు, కంచి కామాక్షి దేవాలయం, కంచి ఆదివరాహస్వామి దేవాలయం, ఈ దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టేసినప్పుడు దేవాలయాలలో ఉన్న ఉత్సవమూర్తులన్నీ కూడా కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిపోయి ఒకే దేవాలయ మంటపంలో ఈ మూర్తులన్నీ ఉండేవి. అక్కడ పూజలు అందుకున్నాయి. ఒకప్పుడు కంచి నుంచి రంగనాథస్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు కూడా వెంకటాచలం వెళ్ళిపోయాయి. అంటే ఏమంటే ఈశ్వరుడు తనను తాను రక్షించుకోలేనంత బలహీనుడా కాదు. లోకంలో ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి తగ్గిపోతే అసహ్యించుకుని కోపగించుకున్న తండ్రి కన్నాళ్ళు కాశీ వెళ్ళిపోయినట్టు ఈశ్వరుడు కూడా మీకు భక్తి తగ్గిపోయిందిరా, సరిగా నిలబట్టలేదు మీరని చెప్పి తాను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయే ఉత్సవమూర్తులు మీరు చరిత్ర పరిశీలన చేస్తే, నేను మొన్న శంకర విజయాలు చెప్పినప్పుడు అనేక దృష్టాంతాలు చూపించాను కూడా. ఇప్పుడు మళ్ళీ నేను వాటి జోలికి పూర్తిగా వెళ్ళలేను కాబట్టి సంగ్రహంగా మనవి చేస్తున్నాను. శ్రీరంగాది క్షేత్రములు నిలబడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? కేవలము విద్యారణ్యస్వామివారు. విద్యారణ్యస్వామివారు కనుక హరిహరరాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించి ఉండి ఉండకపోతే అనేకానేక దేవాలయములను పడగొట్టేసి ఉండేవారు. ఆయన పుణ్యమే మనకి గొప్ప గొప్ప దేవాలయాలన్నీ మిగిలే ఎన్నో పీఠాలు వచ్చాయి. ఆయన తన మంత్రశక్తి చేత మహాతల్లి లక్ష్మీదేవిని అంగీకరింపచేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది బంగారు కణికలు కురిపించారు. కురిపించి విజయనగర సామ్రాజ్యం కట్టడానికి డబ్బు లేకపోతే ఆ డబ్బు ముట్టుకోబోతుంటే అమ్మవారంది, ఈ జన్మలో ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు, వచ్చే జన్మలో తీసుకోవాలి. విద్యారణ్యస్వామివారు వెంటనే సన్యసించారు. అమ్మ సన్యసిస్తే ఉత్తర జన్మ, రెండో జన్మ వచ్చేసినట్టు. నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి ఆతుర సన్యాసం, సన్యస్తోహం అన్నారు. నేను సన్యసించానన్నారు శంకరాచార్యుల వారి లాగే. ఇప్పుడు నాది రెండో జన్మ కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుంటానన్నారు. ఆవిడంది సన్యాసికి డబ్బు ఎందుకు, కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకుంటామంది. అమ్మ నేను తీసుకోను, హిందూ మతం రక్షింపబడాలి, పరమపావనమైన దేవాలయాలు కంచి రంగ శ్రీరంగనాథుడు ఇవన్నీ, వీటిని రక్షించగలిగిన బలవత్తరమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, అందుకొరకు విజయనగర సామ్రాజ్యాన్ని కట్టడానికి ఈ డబ్బిచ్చి కట్టిస్తానమ్మా అని కట్టించారు. అందుకే ఇప్పటికీ శృంగేరి వారి బిరుదావళిలో విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో చదువుతూ ఉంటారు. కాబట్టి విద్యారణ్యస్వామి వారు ఇచ్చినటువంటి వేదభాష్యం అత్యద్భుతంగా పరమపవిత్రంగా భావన చేస్తారు ఇప్పటికీ పెద్దలు. ఈ నలుగురిని కూడా సంస్కృత వాంగ్మయానికి అంతటికీ కూడా కన్నుల కింద భావించి పూజ చేస్తారు. వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, మహానుభావుడైన శంకర భగవత్పాదులు, విద్యారణ్యస్వామి, ఈ నలుగురు సంస్కృతంలో ఉన్న వాటిలో అనేకమైన వాటికి మనకి ఆ వాంగ్మయాన్నంతటినీ తీసుకొచ్చి అందించారు, భాష్యములను అందించారు, ప్రకరణ గ్రంథాలను అందించారు. అటువంటి శంకర భగవత్పాదులు లలితా సహస్రనామ స్తోత్రానికి కూడా వ్యాఖ్యానం చేయలేదు. ఆయన లలితకి వ్యాఖ్యానం ఇవ్వాల, సౌందర్యలహరే వ్యాఖ్యానం అన్నారంతే. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేసినటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు. ఒకరు శంకర భగవత్పాదులు, వీరొకరు పరాశర భట్టర్లని మహానుభావులు, వారు చేశారు. లలిత ఈ శంకర భాష్యం విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇచ్చారు అంటే మిగిలిన ఏ సహస్రనామానికి ఇవ్వనటువంటి భాష్యాన్ని శంకరులు ఒక్క విష్ణు సహస్రానికి ఇచ్చారు అంటే దాని వెనక ఒక కారణం ఉంది. ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భాష్యాన్ని సంస్కృతంలో తేలికగా అర్థమయ్యేటటువంటి శ్లోకాల కింద రచన చేశారు ఒక మహానుభావుడు, రామస్వామి వారిని, ఉత్తర భారతదేశంలో ఉండేవారు. వారు శ్లోకాల కింద రచన చేశారు మళ్ళీ. ఎందుకంటే నామానికి భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది. లలితా సహస్రంలో పునరావృత్తి లేదు, విష్ణు సహస్రంలో పునరావృత్తి ఉంది, ఒకే నామం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు జాగ్రత్తగా చదివినప్పుడు చూడండి, ఒక్క శ్రీమాన్ అన్న నామం నాలుగు మాటలు వస్తుంది. నాలుగు మాటలు వచ్చింది కదా అని నాలుగు మాటలు శ్రీమాన్ అన్న నామానికి అర్థం ఒక్కటే కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారిపోతుంది. నాలుగు చోట్ల మారిపోయినటువంటి భాష్యాన్ని శంకర భగవత్పాదులు ఇచ్చారు, కానీ జ్ఞాపకం పెట్టుకోవడం, వెయ్యి నామాల భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే
పైగా ఒక్కొక్క నామాన్ని 5-6 రీతులలో ఆయన ఆవిష్కరించారు. ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ధారణలో ఉంటుంది. అందుకని అది వ్యాఖ్యానం గుర్తుపెట్టుకోలేరేమో భాష్యాన్నని మహానుభావుడు ఉత్తర భారతదేశంలో జన్మించినటువంటి రామస్వామి వారు దాన్ని సంస్కృత శ్లోకాల కింద మార్చారు. శ్లోకానికి తెలుగులో పద్యానికి అదే మన ఆర్ష సంప్రదాయానికి ఉన్న గొప్పతనం. ఛందస్సు అన్నది వేదమునకు ఉన్నటువంటి ఉపాంగములలో ఒకటి. ఈ ఛందస్సు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ధారణ చేయడం తేలిక. గజ్జని ధారణ చేయడం చాలా కష్టం. శ్రీనివాస గజ్జి అంతా బట్టి బట్టి అన్నారనుకోండి కష్టం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాననుకోండి వెంటనే పట్టుకుంటుంది మిమ్మల్ని. ఛందోబద్ధమైన రచన ధారణకి ఉపయుక్తంగా ఉంటుంది. మీకు బట్టి పట్టడం అంటారు చూసారా, ఆ మాట వాడకూడదు. ధారణ చేయడానికి అంటే లోపల బాగా అట్టి పెట్టుకోవడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరణకి తెచ్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. అది శ్లోకముల చేత మాత్రమే సాధ్యం. శంకర భాష్యం అందరికీ గుర్తుండాలని ఆయన చేసిన మహోపకారం శ్లోక రూపంలో మళ్ళీ ఆ భాష్యాన్ని ఇచ్చారు. విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇందుకు ఇచ్చారు భాష్యం అన్న దానికి ఒకచోట శంకర విజయాల్లో ఒక మాట చెప్తారు. శంకరాచార్యులు వారు ఒకనకొకప్పుడు ఒక గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి అరుగు మీద కూర్చుని, నేను ఏదో ఒక పుస్తకానికి భాష్యం చేద్దాం అనుకుంటున్నానండి. నలుగురు శిష్యుల్ని పిలిచారు, సురేశ్వరాచార్యుల వారిని, పద్మపాదాచార్యుల వారిని, హస్తామలకాచార్యుల వారిని, తోటకాచార్యుల వారిని పిలిచి నలుగురిని గ్రంథాలయంలోకి వెళ్ళి, మీరు నలుగురు ఒక్కొక్క పుస్తకం తీసుకురండి, నాకు ఏ పుస్తకం మీద భాష్యం చెయ్యాలనిపిస్తే దాని మీద చేస్తానన్నారు. నలుగురు వెళ్ళి ఈ పుస్తకము బాగుంది అని తీసినవి, నలుగురు పట్టుకొచ్చినవి విష్ణు సహస్రనామ స్తోత్రాలు. నలుగురికి విష్ణు సహస్రనామ స్తోత్రం మీద వ్యాఖ్యానం వస్తే బాగుండునని అనిపించింది. శంకరులు అక్కడ పెట్టిన పుస్తకాలు తీసి చూశారు, నాలుగు విష్ణు సహస్రం. శిష్యుల వంక చూసి నవ్వారు. నలుగురు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా తెచ్చారా అన్నారు. సరస్వతీదేవి ఆయన కళ్ళ ఎదుట సాక్షాత్కరించింది. సాక్షాత్కరించడం ఏమి, అసలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని శృంగేరిలో కూర్చోబెట్టిన ఘనత శంకర భగవత్పాదులు. అది ఆయన వెనక నడిచింది శారద శృంగేరి వరకు. కాబట్టి ఆయనకి పెద్ద విశేషమా సరస్వతీదేవి ఆయనకి సాక్షాత్కరించడం. ఆయన ఉన్న 32 ఏళ్లలో ఆవిడ ఇన్ని మాటలు కనపడిందో, ఆయనకి సర్వజ్ఞపీఠం ఎక్కేటప్పుడు ప్రత్యక్షంగా వాదించింది ఆయనతో. ఆ సరస్వతీదేవి కనపడి, నాయన రాబోయేటటువంటి కలియుగం బాగా కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమే, అది సంజీవని ఓషధి వంటిది. కాబట్టి ఈ నామస్తోత్రానికే నువ్వు వ్యాఖ్యానం చెయ్యాలి, భాష్యం రాయాలి, కాబట్టి దీనికే నువ్వు వ్రాయి అని అడిగింది. అమ్మా తల్లి సరస్వతి నువ్వే అడిగావు కాబట్టి నేను విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, విష్ణు సహస్రనామ స్తోత్రం రావడానికి ముందు ఈశ్వర శాసనం, ఈశ్వర శాసనం తర్వాత గురువుగారి అనుశాసనం. అది ఉద్ధరణకి హేతు. ఎందుకంటే ఆచార్యుడు గురువు ఎప్పుడూ కూడా తన స్వంతంగా ఏదీ ప్రతిపాదన చెయ్యడు. నేను చెప్తున్నాను మీకు అని అసలు సరి అయిన గురువు తన బుద్ధికి తోచింది మాట్లాడడం. శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాడు గురువు తప్ప. అందుకు కదూ కృష్ణ భగవానుడు తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనితుండు అన్నాడు సాందీపని మహర్షి గురించి. అటువంటి గురువు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాడు తప్ప తన స్వంత బుద్ధికి పుట్టింది చెప్పడు. అందుకని ముందు ఈశ్వర ప్రోక్తమైన విషయము రావాలి, తర్వాత ఆచార్య ప్రోక్తమైన విషయము పైకి రావాలి. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే